Very good morning to everyone. Today we are here with yet another session of yoga, and that will be dealt by Pavni, who is studying BNYS in second year from the Gandhi Naturopathic Medical College of Yoga and Naturopathy in Hyderabad, Telangana. I hope you will learn from this particular session, which will be dealt in the language Telugu. Thank you. అందరికీ శుభోదయం. ఈరోజు మనం యోగా సెషన్ ని సృష్టి ప్రారంభమైన ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్ ముద్రలో ముద్ర తీసుకొని శ్వాసను లోపలికి తీసుకోండి. కళ్ళను ఓపెన్ చేయండి. ఈ జీవరాశి మొదలు కావడానికి కారణమైన సూర్యుడికి నమస్కరిస్తూ సూర్య నమస్కారాలతో ప్రారంభిద్దాం. సూర్య నమస్కారంలో మొదటి ఆసనం ప్రణమాసనం. చేతులను రెండు జోడించి గుండెలకు హత్తుకొని ప్రణామం చేయండి సూర్యుడికి. ఒక 5 సెకండ్లు ఈ ఆసనంలో ఉందాం. తర్వాత ఉత్తాన హస్త ఉత్తానాసనం. అశ్వ సంచాలాసనం. పర్వతాసనం. అష్టాంగ నమస్కారాసనం. సర్పాసనం. పర్వతాసనం. అశ్వ సంచాలాసనం. పాదహస్తాసనం. హస్త ఉత్తానాసనం. ప్రణమాసనం. మనం చేసే వార్మప్ ఎక్సర్సైజెస్ కంటే కూడా ఒక్కసారి సూర్య నమస్కారాసనం ఒక 5 టైమ్స్ లేదా 8 టైమ్స్ చేయడం చాలా మంచిది, చాలా ఉపయోగకరం.
ఆసనాల్లోకి వెళ్ళే ముందు ఒక 5 or 8 times కానీ 9 times కానీ సూర్య నమస్కారాలు చేసినప్పుడు శవాసనంతో ముగించండి. శవాసనంలో కాళ్ళు రెండు కొంచెం వెడల్పుగా చాచి అరచేతుల్ని ఆకాశానికి చూపిస్తూ తలకాయని ఒక సైడ్కి వదిలేయాలి. శవాసనం మనందరికీ చాలా ఇష్టమైన ఆసనం, అది మనకందరికీ తెలుసు. కానీ ఈ ఆసనం చేసేటప్పుడు నేను ఒక్కటి విన్నపించుకోవాలనుకుంటున్నాను. శవాసనంలోకి వెళ్ళిన తర్వాత మొదట పాదాలని, తర్వాత కాళ్ళని ఒక్కొక్క భాగాన్ని అలా మన కాన్షియస్లో నుంచి బయటకు తీసుకువెళ్ళిపోతే చాలా మంచిది. ఆ తర్వాత శరీర పైభాగాన్ని, ఛాతిని, అరచేతులని, చేతులని, తలని పూర్తిగా విస్మరించండి. ప్రశాంతంగా ఊపిరి మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించండి. కానీ నిద్రపోకండి. ఒకవేళ కనుక మీరు శవాసనంలో ఉండి నిద్రపోయినట్టయితే మీరు ఒత్తిడికి గురైనట్లు, లేకపోతే ముందు రోజు నైట్ మీరు అసలు నిద్రపోనట్లు. ఒక 2 సెకండ్లు శవాసనంలో ఉండి శరీరాన్ని రిలాక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆసనాలు మొదలు పెడదాం. 2 కాళ్ళను దగ్గరకు తీసుకురండి. చేతులను శరీరం పక్కగా ఉంచి ఇప్పుడు నేను చేసే నెక్స్ట్ ఆసనం నౌకాసనం. కాళ్ళను 15 సెంటీమీటర్లు భూమి నుంచి పైకి, తలకాయను 15 సెంటీమీటర్లు పైకి, చేతులు ముందుకి. నన్ను చూడండి, ఊపిరి తీసుకొని వదులుతూ ఒక నావ ఆకారంలో వచ్చేటట్టు శరీరాన్ని చేయండి. కొద్దిసేపు ఇప్పుడు యథాస్థానానికి వెళ్ళిపోదాం. ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉండండి. తర్వాత ఆసనం సుప్త ఉదరాసనం. ఉదర్ అంటే పొట్ట భాగం. ఈ ఆసనం చేయడం వల్ల క్వారంటైన్ వల్ల వచ్చిన పొట్ట కూడా కరిగిపోతుంది, పక్కటెముకలకు శక్తినిస్తుంది. కాళ్ళను 2 శరీరానికి దగ్గరగా లాక్కోండి. చేతులు 2 శరీరానికి ఇరువైపులా చాచండి. ఇప్పుడు కాళ్ళను కుడివైపుగా, తలని ఎడం వైపుగా తిప్పి కాళ్ళు 2 నేలకు తాకేలా చూడండి. మోకాలు నేలకు తాకాలి. ఇప్పుడు మధ్య స్థితికి వచ్చేద్దాం. ఇప్పుడు కాళ్ళను 2 ఎడమ వైపుకు వంచి తలని కుడివైపుకు తీసుకురండి. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఎముకల భాగంలో పక్కటెముకలు దృఢంగా తయారవుతాయి. ఇప్పుడు మధ్యస్థితికి వచ్చేద్దాం. కాళ్ళను విడిచి,
చేతులను మళ్ళీ శరీరానికి పక్కగా తీసుకొచ్చి పెట్టండి. ఒక 2 సెకండ్లు ఆగి తర్వాత ఆసనం ఉత్థాన పాదాసనం. వీటిని పీల్చుకోండి. ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాసను నియంత్రించకండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఇప్పుడు ఆసనంలోకి వెళ్దాము. 2 కాళ్ళని పైకి లేపండి. ముందు 30 డిగ్రీలకి, తర్వాత 60 డిగ్రీలకి, తర్వాత 90 డిగ్రీలకి. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా కిందకి తీసుకెళ్దాం. ఈ ఆసనం చేసినా కూడా పొట్టలోని కొవ్వు భాగం తరుగుతుంది. 60 డిగ్రీలకి చిన్నగా, 30 డిగ్రీలకి నేల. మళ్ళీ ఒక 2 సెకండ్లు శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండండి. మనం చేసే తర్వాత ఆసనం హలాసనం. కాళ్ళను 2 90 డిగ్రీలకు తెచ్చి నెమ్మదిగా తల ఊపరి భాగానికి తెండి. చేతులతో నడుము సహాయాన్ని తీసుకోవచ్చు. ఈ ఆసనం థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా మంచిది. మెడ మీద, తల మీద, ఛాతి మీద దీని ప్రభావం ఉంటుంది. ఈ ఆసనం నుంచి మనం సర్వాంగాసనంలోకి వెళ్దాం. హలాసనం నుంచి సర్వాంగాసనంలోకి వెళ్ళడానికి చేతుల మీద నడుం భాగాన్ని స్ట్రెచ్ చేయండి. చిన్నగా కాళ్ళు 2 ఆకాశానికి ఎత్తండి. 2 నిటారుగా ఉండేటట్టు ట్రై చేయండి. కొంచెం కష్టమైన ఆసనమే కానీ యోగా అనేది ఒక్కసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్నగా దీనిలో చిన్న వేరియేషన్ చేద్దాం. కాలుని ఫోల్డ్ చేసి ఈ ఎడమ కాలు మోకాలు మీద పెట్టి తలకి ఆనిద్దాం. మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఇప్పుడు 2 కాలుని అదే విధంగా చేద్దాం. ఇప్పుడు మళ్ళీ హలాసనంలోకి వచ్చి చిన్నగా నడుంని వదిలేసి తిరిగి యథాస్థితికి అంటే శవాసనంలోకి వెళ్దాం. 1 నిమిషం 2 చేతులని వదిలేసి, ఎందుకంటే మనం చేసిన సర్వాంగాసనంలో మెడ మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ కండరాలను రిలీజ్ చేయడానికి శవాసనం వేద్దాం. ఒక 5 సెకండ్లు శవాసనంలో ఉండి తర్వాత నెక్స్ట్ ఆసనంకి వెళ్దాం. ఇప్పుడు చేసే తర్వాత ఆసనం పవనముక్తాసనం. చేతులను 2 శరీరానికి ఇరువైపులుగా తెచ్చి కాళ్ళను 2 దగ్గరగా తీసుకోండి. కుడి కాళ్ళను మోకాళ్ళకు మడిచి
శరీరానికి దగ్గరగా తీసుకోండి. చేతులను జోడించి కాలును పట్టుకోండి. కాలు శరీరానికి దగ్గరగా తీసుకొస్తూ ఛాతికి ప్రెస్ చేస్తూ తలకాయ నుదురు భాగాన్ని మోకాళ్ళకు ఆనేటట్టు చూడండి. ఈ ఆసనం కూడా పొట్టకు చాలా మంచిది. స్పైనల్ వర్టిబ్రేకి, స్పైనల్ నర్వ్స్ కి చాలా మంచిది. ఇప్పుడు యథాస్థానానికి ముందు తలకాయను కిందకు దించి తర్వాత కాలును వదిలేయండి. ఇప్పుడు ఎడమ కాలును శరీరానికి దగ్గరగా తీసుకురండి. చేతులను రెండు జోడించండి. ఈ కాలును ఇప్పుడు పొట్ట ద్వారా శరీర నుదురు భాగం మోకాళ్ళకు టచ్ అయ్యేలాగా చూడండి. ఇప్పుడు చిన్నగా తలకాయని కిందకి కాలుని యథాస్థానానికి తీసుకువెళ్దాం. ఇప్పుడు రెండు కాళ్ళను శరీరానికి దగ్గరగా తీసుకురండి. చేతులను జోడించి కాళ్ళను రెండు పట్టుకొని తల నుదురు భాగాన్ని మోకాళ్ళకు అనుచండి. ఈ ఆసనం చేయడం వల్ల కాన్స్టిపేషన్ కూడా దూరం అవుతుంది. నెమ్మదిగా తల వెనకాల వాంచి కాళ్ళను కిందకు తీసుకెళ్ళండి. ఇప్పుడు శరీరాన్ని ఒక పక్కగా తిప్పి చేతిని ఇలా తల కింద కాకుండా ఒక పక్కకి చేర్చి ఈ చేతిని ఇలా ముఖానికి ముందుగా కాలును ముందుకి బాలాసనం. మనకి చాలా ఇష్టమైన ఆసనం. ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు శ్వాస మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించండి. ఇప్పుడు చిన్నగా లేద్దాం. మనం ఏ ఆసనంలో ఉన్నా సరే ఆసన స్థితిని ఎంతసేపు పెంచుకోగలిగితే అంత ఉపయోగకరం. ఆసన స్థితిలో ఉన్నంతసేపు మన శరీరానికి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం నిల్చునే ఆసనాస్ చేద్దాం. మొదట తాడాసనం. కాళ్ళ రెండింటి మధ్యలో కొంచెం దూరాన్ని ఉంచండి, లేకపోతే బ్యాలెన్స్ రాదు. చేతులను పక్కగా పైకి తీసుకువెళ్ళి రెండింటినీ జోడించి వెనక్కి తిప్పి దృష్టిని ఒక దాని మీద కేంద్రీకరించండి. శ్వాసను బిగబట్టద్దు. శ్వాస పీలుస్తూ వదులుతూ చిన్నగా శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేసి ఇప్పుడు శరీరాన్ని బరువు మొత్తం టోస్ మీదకి తీసుకొచ్చేలా చూడండి.
आसन చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది దృష్టిని కేంద్రీకరించగలిగితేనే మనం ఇలా నిల్చోగలం మళ్ళీ ఒకసారి చేతులను చాచి కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉంచండి చేతులను పక్కగా తీసుకొచ్చి పైకి జోడించి త్రిక తాడాసనం చేద్దాం పక్కగా బెండవండి ఎక్కడా కూడా ముందుకు బెండవద్దు మీరు ఎంత చేయగలిగితే అంత దూరం ముందుకు కాదు పక్కగా మధ్య స్థానానికి వచ్చేద్దాం ఇప్పుడు వ్యతిరేక దశలో మధ్య స్థానానికి చేతుల్ని రెండు కిందకి తీసుకురండి ఇప్పుడు తర్వాత ఆసనం సమకోణాసనం కాళ్ళ మధ్యలో ఒక అడుగు కంటే ఎక్కువ దూరాన్ని ఉంచండి నేను చేసినట్టు చేతులను రెండు పక్కగా పైకి తీసుకువెళ్లి జోడించి ముందుకు బెండ్ అవుదాం ఎలా బెండ్ అవ్వాలి అంటే వెన్నుముక స్ట్రైట్ గా ఉండాలి ఎక్కడా కూడా కిందకి వంగద్దు తల చేతులు వెన్నుముక ఒకే స్ట్రైట్ లైన్ లో వచ్చేలా చూద్దాం ఇప్పుడు వెనక్కి వెళ్దాం చేతులను వదిలేసి శరీరానికి పక్కన తీసుకొచ్చేద్దాం తర్వాత కటి చక్రాసనం కాళ్ళ మధ్యలో దూరం ఒక అడుగుగా ఉంచి రెండు చేతులను చాచి ఒక చేతిని అంటే కుడి చేతిని ఎడమ భుజం మీదకి తీసుకొచ్చి ఎడమ చేతిని మన నడుం దగ్గరికి తీసుకురండి టర్న్ అవ్వండి మీరు ఎంత దూరం అయితే చూడగలరో అంత దూరం ప్రయత్నించండి నేదాస్థితికి వద్దాం ఇప్పుడు ఇటువైపు మళ్ళీ ఒకసారి చేద్దాం ఈ ఆసనం చేసినప్పుడు ఈ పక్కటెముకలు ఇంకా ఈ భుజాలు ఈ చేతులు చేతులు ఎవరికైతే లావు ఉంది సన్నబడాలనుకుంటారో ఈ ఆసనం చాలా మంచిగా పనిచేస్తుంది తర్వాత ఆసనం త్రికోణాసనం రెండు కాళ్ళ మధ్యల దూరం రెండు అడుగులు ఉంచి చేతులను చాచి మనం ఇప్పుడు బెండ్ అయ్యేది కుడి వైపు కాబట్టి కుడి వైపు కాలుని కుడి వైపు దిద్దాం ఇప్పుడు చిన్నగా కుడి చేత్తో కుడి కాలును తాకుదాం మన చూపు ఎడం చేతి అరచేతిని చూసేలా చూడండి ఒక 5 సెకండ్లు ఇప్పుడు యథాస్థితికి వచ్చి కాలుని మళ్ళీ తదేకంగా మధ్యలోకి జరిపి ఇప్పుడు ఎడమ వైపు కాలుని
ఎడం వైపుకి తీసుకెళ్ళండి ఎడం చేతితో ఎడం కాలుని పట్టుకొని కుడి అరచేతిని చూద్దాం ఇప్పుడు మధ్య స్థానానికి వస్తు కాలుని మళ్ళీ యథాస్థానానికి తీసుకుందాం త్రికోణాసనంలో ఆల్టర్నేట్ హ్యాండ్స్ ఇప్పుడు కుడి చేతితో ఎడమ కాలుని పట్టుకుందాం ఎడమ అరచేతిని దృష్టి కేంద్రీకరించండి ఇప్పుడు మధ్య స్థానానికి ఎడమ చేతితో కుడి కాలుని పట్టుకొని కుడి అరచేతిని చూడండి ఇప్పుడు మధ్యస్థితికి వచ్చి చేతుల్ని కిందకి దించి కాళ్ళని దగ్గరికి తీసుకురండి ఈ స్టాండింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మనకు కలిగే ఒక ఉపయోగకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మేజర్ గా ఉన్న డిస్క్ బల్జ్ గాని లేకపోతే స్పాండిలైటిస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఎందుకంటే మనం మన స్పైన్ ని బెండ్ చేస్తాం కాబట్టి నిటారుగా కానీ పక్కగా కానీ ఎటైనా సరే ఆ నర్వ్స్ కూడా స్ట్రెంగ్తెన్ అయ్యి మనకి చాలా హెల్ప్ చేస్తాయి వార్మప్స్ లో బెస్ట్ వార్మప్స్ ఇవి ఇప్పుడు మనం కూర్చునే స్థితికి వెళ్దాం ఇది వజ్రాసనం ఇది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే రాకపోవచ్చు మిగతా వాళ్ళందరూ చేయగలరని అనుకుంటున్నాను స్టాండింగ్ ఎక్సర్సైజెస్ చేసాం కాబట్టి ఇప్పుడు రిలాక్సింగ్ కి ఒక ఆసనం చేద్దాం అది దండాసనం కాళ్ళను రెండు ఇలా చాచి ముందుకి చేతులను రెండు ఇలా మన శరీరానికి వెనుకగా ఉంచి చిన్నగా తలని వెనక్కి వాల్చండి ఇప్పటిదాకా నిల్చిన ఆసనాల్లో మనం చేసి ఎక్కడన్నా ఒకవేళ నరాలు కానీ కండరాలు కానీ పట్టేస్తే వాటిని రిలీజ్ చేద్దాం ఊపిరి తీసుకుంటూ వదులుతూ శ్వాస మీద దృష్టి పెడుతూ దండాసనాన్ని ఒక 5 సెకండ్లు చేద్దాం స్థానానికి వచ్చేద్దాం ఒకవేళ కాళ్ళు కింద భాగాలు కనుక ఏమన్నా నొప్పి ఉంటే కొంచెం సేపు ఇలా షేక్ చేయాలి ఇప్పుడు వజ్రాసనంకి వద్దాం మనం చేసే తర్వాత ఆసనం పేరు పరిగాసనం ఇలా మోకాళ్ళ మీద కూర్చొని ఒక కాలుని పక్కగా చాచండి మోకాలు బెండ్ అవ్వద్దు కాలు ఇలా ఉంచి చిన్నగా ఈ చేతిని ఆకాశంలోకి తీసుకెళ్తూ చేతితో పాటు బాడీని ఈ కాలు మీదకి తీసుకెళ్దాం ఇప్పుడు రెండు చేతులతో మనం కుడి కాలుని పట్టుకొని మన శరీరం కూడా కుడి కాలు వైపు బెండ్ అవుతుంది
ఈ ఆసనం చేయడం వల్ల కాళ్ళకి రక్త ప్రసరణ చాలా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలా అయితే వెళ్ళామో అలా కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఎడం కాలుని చాచి కుడి చేతిని పైకి బెండ్ చేస్తూ శరీరంతో పాటు ఎడమ కాలు వైపు బెండ్ అవుతుంది. ఇప్పుడు యథాస్థితికి వచ్చేద్దాం. చేతులు రెండు చాచి వజ్రాసనంలోకి వచ్చేద్దాం. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఇప్పుడు మనం చేసే ఆసనం పేరు నౌక సంచాలాసనం. కాళ్ళను రెండు ముందుకు చాచి ఎలా అయితే మనం ఒక పడవను నడుపుతామో అలా చేతులను ముందు నుంచి చేతులతో పాటు శరీరాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి కాళ్ళ దగ్గర వరకు వెళ్ళి కాళ్ళ నుంచి మోచేతులు నేలకు తాకి మళ్ళీ వెనక్కి ఎంత దూరం అయితే మనం వెళ్ళగలమో అంత దూరం మళ్ళీ ముందుకి ఇలా వెనక్కి. ఇది చేయడం వల్ల పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. ఎలా అయితే మనం ఒక పడవను కానీ నావను కానీ నడుపుతామో ఈ ఆసనం దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మధ్యస్థితికి వచ్చేద్దాం. వజ్రాసనంలోకి ఇప్పుడు మనం చేసే తర్వాత ఆసనం ఉష్ట్రాసనం. వంటే అని చెప్తారు మనకి. ఇలా మోకాళ్ళ మీద నిల్చుని చిన్నగా చేతిని ముందు నుంచి కుడి చేతితో కుడి ఎడమ కుడి మడమను పట్టుకొని చిన్నగా ఎడమ చేతిని కూడా వెనక్కి తీసుకువెళ్ళి ఎడమ మడమను తాకి చాతిని ముందుకి నెత్తండి. ఈ ఆసనం వల్ల భుజాలు చేతులు పొట్ట ఇవన్నీటికి ఉపయోగం చేకూరుతుంది. తలపై వెనక వాల్చాలి. చిన్నగా మళ్ళీ వెనక్కి వెళ్ళిన స్థానానికి తిరిగి వచ్చేద్దాం. వజ్రాసనంలో ఒక 2 సెకండ్లు శ్వాసను తీసుకుంటూ వదలండి. ఎక్కడా కూడా శ్వాసను దిగబట్టద్దు. ఇప్పుడు తర్వాత ఆసనం ఉత్థాన ప్రస్థానం. ఇలా రెండిటి మీద మోకాళ్ళ మీద చేతుల మీద మన బరువుని పెట్టి చిన్నగా చేతులను కిందకు తీసుకెళ్ళండి. చేతులను ఇలా పట్టుకొని మన శరీరం పైభాగం వెన్నుముక స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి.
ఇలా ఒక 5 సెకండ్లు నెమ్మదిగా ఇప్పుడు వెనక్కి జరుగుతూ తలని నేలకి ఆనిద్దాం మీకు ఎంత వీలైతే అంత ఆనిచాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ముందుకు వెళ్దాం నిటారుగా ఉండేటట్టు చూసుకోండి నెమ్మదిగా మళ్ళీ వెనక్కి నుదురు భాగం నేలకు ఆనేటట్టు చూసుకోండి ఇప్పుడు చిన్నగా చేతుల నిడలు అదిలేసి చేతుల సహాయంతో వెనక్కి వజ్రాసనంలోకి వచ్చేద్దాం ఇప్పుడు ఒక 2 సెకండ్లు శ్వాసను తీసుకుంటూ వదులుతూ శరీరాన్ని రిలాక్స్ చేద్దాం ఇప్పుడు మనం చేసే తర్వాత ఆసనం ప్రణమాసనం మనకందరికీ తెలుసు మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి ఈ ఆసనం ద్వారా నేను సహస్ర చక్రాన్ని కొంచెం స్టిములేట్ చేద్దాం అని అనుకుంటున్నాను నాతో పాటు చేయండి శరీరం బరువు చేతుల మీద కాళ్ళ మీద ఉంచేటట్టు చూసుకోండి కాళ్ళ రెండిటి మధ్యలో కొంచెం దూరాన్ని పాటించండి చిన్నగా చేతుల సహాయంతో తల మీదకి బరువు ప్లేస్ అయ్యేలాగా చూడండి చిన్నగా చేతులను చేతులతో కాళ్ళను పట్టుకోండి ఈ ఆసనం చేయడం వల్ల తల పై భాగంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఒక 2 సెకండ్లు ఉండి చిన్నగా చేతులను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చేతుల మీద బరువు వదిలేసి తలకాయ పైకెత్తాను ఈ ఆసనం చేయడం వల్ల ఇక్కడ ఉండే సహస్ర చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు ఇప్పుడు చిన్నగా వజ్రాసనంలో మరో 3 సెకండ్లు ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఇప్పుడు శశాంకాసనం చేద్దాం చేతులను పక్కగా పైకి తీసుకువెళ్ళి శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా ముందుకు వంగుతాం నుదురు భాగాన్ని నేలకు తాకించండి అలాని చెప్పి హిప్ని రేస్ చేయొద్దు ఊపిరిని తీసుకుంటూ వదులుతూ ఒక 5 సెకండ్లు శశాంకాసనం చేద్దాం ఈ ఆసనం వల్ల కూడా కాన్స్టిపేషన్ దూరం అవుతుంది చిన్నగా వెనక్కి వద్దాం వజ్రాసనంలోకి వజ్రాసనంలో ఒక 2 సెకండ్లు మనం తర్వాత చేసే ఆసనం మార్జరి ఆసనం కాళ్ళ రెండిటి మధ్యలో కొంచెం దూరాన్ని ఉంచి చేతుల మధ్యలో
దూరాన్ని ఉంచి ఇప్పుడు శ్వాసను తీసుకోండి వదులుతూ చిన్నగా తలకాయలు హిప్ని పైకి రేజ్ చేయండి ఇప్పుడు మళ్ళీ శ్వాసను తీసుకుంటూ వదులుతూ లోపలికి రెండు చేతుల మధ్యలో నుంచి తల లోపలికి పెట్టండి శ్వాసను నియంత్రించద్దు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి ఆసన స్థితిలో మళ్ళీ ఒకసారి చేద్దాం మళ్ళీ లోపలికి ఇప్పుడు నెమ్మదిగా వజ్రాసనంలోకి వెళ్దాం శ్వాస తీసుకో వదిలి శ్వాస తీసుకోండి వదలండి తీసుకోండి వదలండి ఇప్పుడు వ్యాగ్రాసనం చేద్దాం మళ్ళీ కాళ్ళ మధ్యలో దూరాన్ని పెంచి చేతుల మధ్యలో దూరాన్ని ఉంచి శ్వాసను గట్టిగా తీసుకోండి చిన్నగా శ్వాసను వదులుతూ ఒక కాలుని పైకి లేపండి పైకి చూడండి ఎంత వరకు అయితే మీరు దాన్ని కాలుని తీసుకెళ్ళగలరో అంత దూరాన్ని తీసుకువెళ్ళండి నెమ్మదిగా కాలు కిందకి తీసుకురండి ఇప్పుడు ఇదే ఎడమ కాలును పైకి రేస్ చేద్దాం ఇప్పుడు కిందకి యథాస్థానానికి తీసుకొచ్చేద్దాం మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకోండి వదులుతూ కాలుని పైకి తీసుకెళ్ళండి ఇప్పుడు అదే కాలుని శ్వాస తీసుకుంటూ ముందుకి నుదురు భాగానికి టచ్ అయ్యేలాగా ఇప్పుడు యథాస్థానానికి తీసుకెళ్దాం ఇప్పుడు రెండో కాలుని అంటే ఎడమ కాలుని పైకి లోపలికి తీసుకెళ్దాం ఇప్పుడు కాలుని యథాస్థానానికి తీసుకువెళ్ళి చేతుల ద్వారా వజ్రాసనంలోకి వద్దాం ఇప్పుడు దండాసనం మళ్ళీ రిలాక్సింగ్ పోజ్ లోకి వచ్చేద్దాం కాలును ఒకసారి షేక్ చేయండి ఏమన్నా ఒకవేళ ఈ కండరాలు పట్టేసినట్టయితే ఇలా షేక్ చేయడం వల్ల రిలీజ్ అవుతాయి చిన్నగా చేతులని వెనకాల ప్లేస్ చేసి తలకాయని వెనకాలకు వాల్చండి కాళ్ళను వదిలేయండి శ్వాసను లోపలికి బయటికి తీసుకుంటూ వదులుతూ దండాసనంలో ఒక 5 సెకండ్లు ఇది బెస్ట్ రిలాక్సింగ్ పోజ్ అండి సిట్టింగ్ ఆసన చేసిన తర్వాత కాళ్ళు చేతులు శరీరం మంచిగా రిలాక్స్ అవుతాయి
ఇప్పుడు నెమ్మదిగా పద్మాసనంలోకి వచ్చేద్దాం. ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. పద్మాసనం నాకు కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి నేను పద్మాసనం సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు సుఖాసనంలోనైనా లేకపోతే వజ్రాసనంలోనైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. నేను చిన్ ముద్ర తీసుకుంటున్నా. చేతులను మోకాళ్ళపై అంచి శరీరాన్ని నిటారుగా ఉంచండి. కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి. ఇలా ఒక 5 సెకండ్లు చేద్దాం. మీరు ఒకవేళ భోజన ప్రియులైతే అన్నం తిన్న తర్వాత పెరుగన్నం తినకపోతే ఎలా ఉంటుందో, యోగా కంప్లీట్ చేసిన తర్వాత ప్రాణాయామం చేయకపోతే అలానే ఉంటుంది. ప్రాణాయామం వల్ల ఏకాగ్రత ఇంకా లంగ్స్కి సంబంధించిన బాధలు ఉండవు, సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ప్రాణాయామం చేసేటప్పుడు మనం కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు, మీరు నా మాటలే వినండి. కళ్ళు మూసుకోండి, శ్వాసను మళ్ళీ ఒక 2 సార్లు లోపలికి బయటకి తీర్చండి. ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. కుడి చేతి బొటన వేలుతో కుడి నాసిక రంధ్రాన్ని, చూపుడు వేలు ఉంగరం వేలుతో పైన నుదురు మీద ప్లేస్ చేయండి. ఉంగరం వేలుతో ఎడమ నాసిక రంధ్రం వైపు ఉంచండి. ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం కాబట్టి సూర్యభేది అంటే కుడి నాసిక రంధ్రంతో గాలి తీసి అంటే ఎడమ నాసిక రంధ్రాన్ని ఉంగర ఏలుతో క్లోజ్ చేయండి. నాసిక రంధ్రం నుంచి ఊపిరిని పీల్చి వదలండి. ఇప్పుడు చిన్ముద్రలోకి వచ్చేద్దాం. నెమ్మదిగా ఊపిరిని నార్మల్ గా తీసుకుందాం. ప్రాణాయామం చేసిన తర్వాత మన శరీరంలోని కదలికను ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు చంద్రనాడి ప్రాణాయామం చేద్దాం. కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ నాసిక రంధ్రం నుంచి ఊపిరిని పీల్చి వదలండి.
ఇప్పుడు చిన్నగా యథాస్థితికి వచ్చి ఊపిరిని లోపలికి బయటికి వదులుతూ రిలాక్స్ అవ్వండి. మీరు ఫీలింగ్ ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీ మీకు తెలుస్తూ ఉంటుంది ప్రాణాయామం తర్వాత. చిన్నగా ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కుడి నాసిక రంధ్రం నుంచి శ్వాసన తీసుకుంటూ ఎడమ నాసిక రంధ్రం నుంచి వదిలిపెడదాం. చిన్నగా దీన్ని ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటాం. యథాస్థానానికి తీసుకొద్దాం. చిన్నగా శ్వాసను లోపలికి బయటకి నెమ్మదిగా తీస్తూ వదులుతూ ఉంటూ ఇప్పుడు చివరిగా భ్రమరి ప్రాణాయామాన్ని చేద్దాం. శ్వాసను తీసుకుంటూ వదులుతూ బొటను వేలుతో చెవులని చూపుడు వేలుతో కనుపాప ఐబ్రో దగ్గర మధ్య వేలుతో కళ్ళ మీద ఉంగర వేలుతో పెదవు మీద చిటికిన వేలు కింద బొటను వేలుతో చెవుల్ని క్లోజ్ చేసి ఊపిరి తీసుకోండి. చిన్నగా ఒక తుమ్మిద సౌండ్ చేసినట్టు వదులుతూ ఒక 5 సార్లు చేద్దాం. ఊపిరి తీసుకోండి. చేతుల్ని కిందకు వదిలేయండి. ఈ ప్రాణాయామం తర్వాత మన బాడీలో వైబ్రేషన్ ని మనం ఫీల్ అవ్వచ్చు. ఒక్కసారి దాని మీద దృష్టిని పెట్టండి. ఇప్పుడు యోగా సెషన్ ని
ముగించడానికి ప్రేయర్ తో ముగిద్దాం. రెండు చేతులను ముందుకు జోడించి ప్రణామం చేస్తూ గురువులైన అందరికి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వీ నామవదీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా చేతుల్ని రబ్ చేయండి. ముందు కళ్ళకి, మళ్ళీ చేతుల్ని రబ్ చేయండి. ఇప్పుడు మొహానికి, చెవులకి, మళ్ళీ చేతుల్ని రబ్ చేయండి. ఇప్పుడు గొంతుకి, మళ్ళీ చేతుల్ని రబ్ చేయండి. నెమ్మదిగా మొహం మీద పెట్టి ఐస్ ని ఓపెన్ చేయండి. ఆ సూర్యుడికి నమస్కరిస్తూ అందరూ యోగాని దినచర్యగా పాటించాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ Pavan, your session was very good and I hope everyone will learn from this. Thank you so much. Thank you, sir.